హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1392K. అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ నార్జో 65G మొబైల్ ఫోన్ గీక్ బెంచ్ లో అయితే స్పాట్ అయింది అనమాట. ఆల్రెడీ రియల్మీ నార్జో N55 మొబైల్ని అయితే తీసుకొచ్చింది. సో అది మంచి సక్సెస్ అయితే అయింది. తర్వాత దాన్నే C55 పేరు మీద అయితే తీసుకొచ్చింది. వాటిలో చూస్తే మనకి మీరటిక్ హెలియో G88 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు కదా. అయితే ఈసారి తీసుకురాబోతున్న ఈ నార్జో N60 ఒక 5G మొబైల్ అయితే కాబోతుంది. ఇందులో మీరటిక్ డెమెన్సిటీ 6020 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. యాక్చువల్గా ఈ 6020 ప్రాసెసర్ వేరేమి కాదు, ఆల్రెడీ ఇంత ముందు తెచ్చిన డెమెన్సిటీ 800 and 810 ప్రాసెసర్లు ఉన్నాయి కదా, వాటిలోని చిన్న మార్పులు చేసి మీడియాటెక్ ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్ అయితే రాబోతుందంట. అలాగే సూపర్ యామ్లో డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో వీళ్ళు ఎల్సీడీ డిస్ప్లేస్తో ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. రేర్ సైడ్ మనకి 64 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 8 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే త్వరలో లాంచ్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే మాత్రం గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు లైట్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ మీకు 1499 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఉండడం వల్ల మనకి రెండు బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రైమ్ వీడియోస్ని వాచ్ చేయొచ్చు, మరొకటి ఏంటంటే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి అమెజాన్లో ఏదైనా మనం ఈ కామర్స్ ద్వారా బుక్ చేసుకున్నాం అనుకోండి, సో ఫ్రీ డెలివరీ సర్వీస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన అమెజాన్ ప్రైమ్ లైట్లో మనకి ఈ సర్వీస్ ఏదైతే ఉంటుందో, ఈ కామర్స్ సర్వీసు, సో మనకి ఫ్రీ డెలివరీ సర్వీస్ అయితే ఉంటుంది. బట్ ఒకసారికి ప్రైమ్ వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మాత్రం అక్కడ యాడ్స్ అయితే ప్లే అవుతాయి అన్నమాట. అంటే ప్రైమ్ వీడియోస్ని కూడా వాచ్ చేయొచ్చు, బట్ ఒకసారికి యాడ్స్ ప్లే అవుతుంటాయి మధ్య మధ్యలో. ఇది కాకుండా మనకి ఫుల్ హెచ్డీలో మాత్రమే, అంటే హెచ్డీ కంటెంట్ను మాత్రమే మీరు వాచ్ చేయగలరు. 4Kలో అలాగే హెచ్డిఆర్ సపోర్ట్ అయితే యాక్సెస్ ఉండదు అనమాట లైట్కి వచ్చేసరికి. అయితే ఈ లైట్ ప్రైస్ చూస్తే వీళ్ళు 999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. యాక్చువల్గా ఇంతకుముందు నేను ప్రైమ్ తీసుకున్నప్పుడు 999 రూపాయలు ఉండేది, తర్వాత దీంట్లో ఇంకో 500 రూపాయలు అయితే పెంచారు, 1499 రూపాయలు చేశారు రెగ్యులర్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి. ఇప్పుడు లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మాత్రమే వీళ్ళు 999 రూపాయలు పెట్టారు. ఇక నెక్స్ట్ చూస్తే ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ని కంప్లీట్ ఇండియా నుంచి అయితే తరిమేయాలని చెప్పి చూస్తున్నారు. సో మరి మొన్నటిదాకా ఐపీఎల్ జరిగినప్పుడు ఏం చేశారు నాకైతే అర్థం కాలేదు, అయితే ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ మీద అయితే వచ్చేసారనమాట. సో మొత్తం తరిమేద్దామని. అలాగే BGMI ఆల్రెడీ మన ఇండియాలోకి అయితే ఆంక్షలతో వచ్చింది, 3 నెలలు మాత్రమే దీనికి లిమిట్ కూడా ఉందనమాట. ఈ 3 నెలల తర్వాత వీటిని రివ్యూ చేసి మళ్ళీ ఉంచాలా తరిమేయాలని చెప్పి కూడా ఆలోచిస్తామని చెప్పారు కదా. సో దీని మీద కూడా త్వరలో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్తో పాటు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఉంటుందా లేదనే టెన్షన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఆంక్షలతో తీసుకొచ్చారు, అంటే టైం లిమిట్ తీసుకొచ్చారు బ్లడ్ రెడ్గా ఉండకూడదని, తర్వాత ఏజ్ లిమిట్ తీసుకొచ్చారు, ఏజ్ ప్రకారం టైం లిమిట్ అయితే ఉంటుంది, అలాగే ఏజ్ ప్రకారం ఏమైనా మనం కొనాలన్నా సరే ఉంటుంది. ఈ అన్నింటినీ తీసుకొచ్చినప్పటికీ ఇంకా రివ్యూ అయితే చేయాలంట. సో 3 నెలల గడువులో ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి Realme 11 Pro Plus ఈ మొబైల్ ఈ రోజు నుంచి మొదటి సేల్కి అయితే వచ్చిందనమాట. సో ఆల్రెడీ ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, రివ్యూ కూడా ఇచ్చాను, క్విక్ రివ్యూ. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుండి అయితే చూడగలరు. ఈ మొబైల్ మీకు ఐసిఐసి కార్డ్ HDFC మీద ఒక 2000 రూపాయల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే బేస్ వేరియంట్ ప్రైస్ 27999 రూపాయలు ప్రైస్ పెట్టారు, 8GB 256GBతో వస్తుంది. 2000 రూపాయలు మీరు కార్డ్ ఆఫర్తో తీసేస్తే 26000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో అక్కడ ఈ మొబైల్ కొనొచ్చు అంటే కొనొచ్చు, 26000 రూపాయల బడ్జెట్లో మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Nothing Phone 2 July 11 లాంచ్కి సిద్ధం చేస్తున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారంట. నథింగ్ దగ్గర ఒక ప్రత్యేకత ఉందన్నమాట. సో వాళ్ళ పబ్లిసిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన బడ్స్కి వీళ్ళు బగ్స్ని అయితే యూజ్ చేశారు. సో తర్వాత తీసుకొచ్చిన Nothing Phone 1 కోసం వీళ్ళు బడ్స్ని యూజ్ చేశారు. సో ఇప్పుడు Nothing Phone 2కి ఆక్టోపస్ని యూజ్ చేస్తున్నారు, సముద్రంలోకి దూరిపోయినట్టున్నారు. ఆక్టోపస్ని టీజ్ చేస్తున్నారు అన్నమాట. బాగుంది, వీళ్ళు టీజ్ చేసే విధానం అయితే నాకు నచ్చింది. ఏదో ఒకటి యూనిక్గా మాత్రం ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. అయితే నథింగ్ సీఈఓ కార్ల్ పి ఒక ట్వీట్ అయితే చేశాడు అనమాట. సో తనకి చాలామంది రీసెంట్గా మనం టెక్నిక్స్లో కూడా మాట్లాడుకున్నాం, Nothing Phone 2 అని చెప్పేసి ఒక మొబైల్ అయితే బయటకు వచ్చింది రెండర్ అని చెప్పి, బట్ ఒకసారికి దానికి నథింగ్ సీఈఓ కూడా ఫేక్ అని చెప్పి ట్వీట్ చేశాడని. అయినప్పటికీ చాలామంది ఇప్పటికీ అదే నిజం అనుకొని, సో మొబైల్ చూడడానికి Nothing Phone 1 అలాగే Nothing Phone 2 రెండు ఒకలాగే ఉన్నాయని చెప్పేసి తన్ని టీజ్ చేస్తున్నారనమాట. ఒక షర్టు ఫోటో ఉంది, ఇంతకుముందు ఐఫోన్ కూడా ఇదే ఫోటోని చాలామంది షేర్ చేసేవాళ్ళు. ఆ ఫోటోని తనకైతే షేర్ చేస్తున్నారంట చాలామంది. జస్ట్ యూ వెయిట్ అండ్ సీ అని చెప్పేసి తనైతే ట్వీట్ చేశాడు. అంటే
ఆ ఫోన్ లాగా ఈ ఫోన్ ఉండదని చెప్పేసి మళ్ళీ చెప్పకనే చెప్తున్నాడు అనమాట. సో ఏదైతే నథింగ్ ఫోన్ 1 ఉందో, సో 1కి 2కి డిఫరెన్స్ అయితే ఉంటుందనేది తన అభిప్రాయం. సో ఇంకా నెక్స్ట్ చూస్తే ఐక్యూ నియో 7 ప్రో 5G ఈ మొబైల్ డేట్ అయితే రివీల్ చేశారనమాట. యాక్చువల్గా ఎప్పటికప్పుడు టీజ్ చేస్తూ వచ్చారు. నేను ఆల్రెడీ 5 డేస్ బ్యాక్ చెప్పాను ఈ మొబైల్ని మనకి నెక్స్ట్ మంత్ 4వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా. సో ఇప్పుడు ఆ డేటే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాస్ట్ డిసెంబర్లో లాంచ్ చేశారనమాట. సో అక్కడ వచ్చేసరికి ఐక్యూ నియో 7 రేసింగ్ ఎడిషన్ పేరు మీద లాంచ్ చేశారు. అదే మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేసరికి నియో 7 ప్రో పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ట్రూ కాలర్ నుంచి ఐవాయిస్ యూజర్స్ ఎవరైతే యాపిల్ ఫోన్ యూజ్ చేస్తుంటారో వీళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా మనం యాపిల్ ఫోన్లో లేనిది ఏంట్రా అని ఎప్పుడు నుంచో మనం కొట్టుకుంటుంది ఏంటంటే కాల్ రికార్డింగ్ ఫీచర్. సో ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ని ఇప్పుడు ట్రూ కాలర్ అయితే తీసుకొచ్చింది ఆండ్రాయిడ్ యూజర్స్కి, ఐవాయిస్ యూజర్స్కి. ఆండ్రాయిడ్ యూజర్కి ఏముంది లేండి, డిఫాల్ట్ మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్స్ వస్తున్నాయి, లేదంటే అప్లికేషన్ సపోర్ట్స్ కూడా దొరుకుతున్నాయి, కాకపోతే ఐవాయిస్కి దొరకడం లేదు, అది మెయిన్. సో ఇక్కడ వచ్చరికి ఐవాయిస్కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. బట్ ఒకసారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని ఉండాలి. అయినా ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పటికీ ఇండియాలో అయితే అవైలబుల్ లేదు. ప్రజెంట్ చూస్తే ఓన్లీ యూఎస్ కంట్రీలో మాత్రమే ఈ ఫీచర్ని అయితే వీళ్ళు రోల్అవుట్ చేశారు. రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని కంట్రీస్లోనూ ఈ ఫీచర్ని అయితే తీసుకొస్తామంటున్నారు. నేను టెస్ట్ చేశాను, మన ఇండియాకి అయితే రాలేదు. యాక్చువల్గా ఈ ట్రూ కాలర్లో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే, మనం ఎవరికైనా కాల్ చేసిన తర్వాత సెకండ్ కాల్లో కనెక్ట్ అయినప్పుడు మెర్జ్ మనం నొక్కుతాం చూసారా, మెర్జ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం క్లిక్ చేయగానే వీళ్ళు ట్రూ కాలర్తో కాల్ అయితే కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ కాన్వర్సేషన్ అనేది ట్రూ కాలర్ కూడా మనని వింటూ ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి ఇది రికార్డ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ కాల్ అయితే రికార్డ్ అయింది. కాకపోతే మీడియేటర్ కింద ట్రూ కాలర్ అయితే మాత్రం ఖచ్చితంగా మన కాల్ని వింటుందనుకోవచ్చు, అబ్జర్వ్ చేస్తుంది అనుకోవచ్చు, లేకపోతే దాన్ని రికార్డ్ చేసి దాని దగ్గర పెట్టుకుంటుంది. వన్స్ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక మెసేజ్ పంపిస్తుంది కాల్ రికార్డ్ అయిపోయిందని. మనకు కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వినొచ్చు అనమాట. మొత్తానికి ఏదైనప్పటికీ సో కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయిపోతూ ఉంటాము. సో ఈ కాల్ రికార్డింగ్ లేకపోవడం వల్ల ఐవాయిస్కి ఈ ఫీచర్ తీసుకురావడం నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మన రియల్మీ సీఈఓ మాధవ్ సేత్, నిన్నే మనం నేను ట్వీట్ కూడా చేశాను. సో తనైతే రియల్మీని వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు రియల్మీ ఇండియా సీఈఓ కింద ప్రస్తుతానికి అయితే ఫ్లైలీ అయితే ఉన్నాడు. ఆల్రెడీ నేను 5 రోజుల క్రితం టెక్ న్యూస్లో చెప్పాను మీకు, ఈ రియల్మీని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. హానర్ ఇండియాలోకి మళ్ళీ రావాలని చూస్తుంది. హానర్కి హెడ్ కింద, సీఈఓ కింద, వైస్ ప్రెసిడెంట్ కింద మొత్తానికి మళ్ళీ మన ఇండియాలోకి అయితే మాధవ్ సేత్ అయితే రాబోతున్నాడు హానర్ని తీసుకొని అని చెప్పి మీకు చెప్పాను కదా. సో ఇప్పుడైతే వదిలేశాడు, వదిలేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా హానర్తో తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ సో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రియల్మీకి అలంకారం మాధవ్ సేత్, మాధవ్ సేత్కి అలంకారం రియల్మీ, అంతే. మళ్ళీ అతన్ని వేరే బ్రాండ్తో తొందరగా మనం ఊహించుకోలేము. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Redmi Pad 2, ఆల్రెడీ Redmi Pad 1 లాంచ్ చేశారు కదా. సో అందులోనే Redmi Pad 2 అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి 2K LCD డిస్ప్లే అయితే ఉండబోతుందంట. సో ఇది కూడా మన 10 ఇంచెస్ డిస్ప్లేతో రాబోతుంది. 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బ్యాటరీ 8000mAh బ్యాటరీ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఈ ట్యాబ్లెట్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Redmi Pad 1 ఉంది కదా, అందులో మీడియాటెక్ ఎలియో G99 ప్రాసెసర్ వాడారు. సో మేబీ నేను అనుకోవడం ఆ ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేసి వీళ్ళు క్వాల్కమ్ ప్రాసెసర్ యూజ్ చేసి దానికే Redmi Pad 2 అని పేరు పెట్టి తీసుకొచ్చేస్తున్నట్టున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే కొన్ని సర్వేలు స్టడీ చేసిన దాని ప్రకారం సో న్యూస్ కోసం యూత్, ఎవరైతే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారో, న్యూస్ కోసం రెగ్యులర్ మీడియా వెబ్సైట్ని విజిట్ కాకుండా ఎక్కువగా షార్ట్ వీడియోస్ని అయితే నమ్ముకుంటున్నారంట. అందులో టిక్టాక్, ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్, వీటిలో న్యూస్ని వాచ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారంట. ఇంతకుముందు వచ్చేసరికి మనకి కొన్ని వెబ్సైట్స్ ఉండే, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కొంతమంది జర్నలిస్టులు న్యూస్ని ఆర్టికల్స్గా రాసేవాళ్ళు. సో అలాంటివి చదివే వాళ్ళు తగ్గిపోయి ఇప్పుడు చాలామంది ఈ షార్ట్ వీడియోస్కే అలవాటు పడిపోయారని చెప్పి అయితే ఈ సర్వేలు అయితే చెప్తున్నాయి అన్నమాట. సో అందులో టిక్టాక్ 1 పొజిషన్లో ఉందంట. ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీసు, సోషల్ మీడియా పర్సనలిస్టు ఇలాంటి వాళ్ళు స్ప్రెడ్ చేసే న్యూస్ని ఎక్కువగా వాచ్ చేయడానికే ఇష్టపడుతున్నారంట. జర్నలిస్టుల మీద అంత నమ్మకం లేనట్టుగా ఉంది ఇప్పుడున్న సొసైటీకి వచ్చేసరికి. ఇప్పుడేముందులేండి, చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ఎవరి కాదు రిపోర్టర్, ఎవరి కాదు జర్నలిస్టు. ఇక నెక్స్ట్ చూస్తే శాంసంగ్ ఈరోజు తెలంగాణలో ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ని అయితే ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒకసారికి శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్సే కాకుండా స్మార్ట్ థింగ్స్ ఉంటాయి, అలాగే గేమ్స్కి సంబంధించి ఇలాగా ప్రీమియం ఎక్స్పీరియన్స్ని అయితే వీళ్ళు తెలంగాణలో అయితే ఓపెన్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో మరికొన్ని
స్టేట్స్లో వీళ్ళు ఈ ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్స్ని అయితే ఓపెన్ చేయాలని చెప్పి శాంసంగ్ అయితే భావిస్తుందంట. ఇక ఫైనల్ నుంచి చూస్తే శాంసంగ్ గెలాక్సీ M34 శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో లైవ్కి అయితే వచ్చిందనమాట. అంటే అతి త్వరలో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మేబీ నేను అనుకోవడం ఈ మంత్లోనే ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ఈ మొబైల్ ఇంతకు ముందే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది. మరి స్పెసిఫికేషన్స్ అయితే బయటికి రాలేదు. మేబీ నేను అనుకోవడం A34 మొబైల్ ఉందిగా దాన్నే ఏమైనా M34 పేరు మీద తీసుకొస్తారా. ఒకవేళ అలా తీసుకొస్తే అందులో మీడియాటెక్ డెమెన్సిటీ 1080 ప్రాసెసర్ యూజ్ చేశారు, ఆ ప్రాసెసర్తోనే వస్తుందా, అలాగే సూపర్ యామ్లో డిస్ప్లే ఉంటుందా, సో ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఎం సిరీస్ అంటే ప్రైస్ ఏ సిరీస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. చాలామంది ఎం సిరీస్ తక్కువ ప్రైస్లో శాంసంగ్ నుండి మొబైల్ వస్తుందని చెప్పి కొన్ని దానికి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు అయితే బాగానే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.